ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಸಮ ಪ್ರಭಾ ನಿರ್ವಿಘ್ನಂ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ మనం చూస్తున్న ఈ గోళం ఒకప్పుడు మండుతున్న ఒక అగ్నిగోళం. కోట్ల ఏండ్ల ఉష్ణోగ్రత వర్షాల కారణంగా భూమి నుండి చీలి మరో భూగోళంగా తయారైంది. మానవ సృష్టి కూడా జరిగింది. అక్కడి బుద్ధిమంతులైన ప్రజలు శ్రమించి బ్రతికేవారు. రాను రాను స్వార్థపరుల సుఖాపేక్ష పెరగటం వల్ల ప్రజలలో పాలించేవాళ్లు పాలింపబడేవాళ్లు అనే రెండు వర్గాలుగా తయారయ్యారు. సామాన్య ప్రజలను హద్దులలో ఉంచటానికి పరిపాలనా విధానాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది ప్రజాహిత ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం గల ఒక దేశమే ముందుస్థాన్. ఇక్కడ ప్రజాక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వమే ప్రజల మీదే దౌర్జన్యం దుండగాలు చేయటం పరిపాటైంది. మన కథ జరుగుతున్న ప్రాంతం పేరు బాదలబాద్. దీని రాజధాని రిక్షాపురం. ఈ రిక్షాపురంలో ప్రజాహిత ప్రభుత్వ స్థాపనై నూరేళ్లు నిండాయి. వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి మావుళ్ళయ్య. ప్రజలు ఇతనిని మామూళ్ళయ్య అంటారు. Thank you.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పేరు రామదాస్ కానీ ప్రజలు భామదాస్ అంటారు ఇతను హోమ్ సెక్రటరీ ఇతని పేరు నూకాలరావు కానీ ప్రజలు కాకాలరావు అంటారు ఈరోజు ఎంతో సుదినం మన పోలీసు శాఖ జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ మావుళ్ళయ్య గారు రావటం మన అదృష్టం వారిప్పుడు మనల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా పంచప్రాణాలైన ప్రజలకు ఆరో ప్రాణమైన పోలీసు వారికి నమస్కారాలు సమాజ భద్రత కోసం నిస్వార్థంగా త్యాగాలు చేసిన పోలీసు అధికారులకు బహుమతులు ఇవ్వవలసిందిగా నన్ను కోరినందుకు నేనెంతో గర్వపడుతున్నాను మన జాతి నీతి నిజాయితీకి పతాకంగా నిలిచిన ఈ ఆఫీసర్లను అభినందిస్తూ వాళ్లకు నా తరఫున పోలీస్ కమిషనర్ గారిని బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతూ నాకు అవతల మరో బహిరంగ సభ ఉన్నందున నిష్క్రమిస్తున్నందుకు నన్ను మన్నించవలసిందిగా మరీ మరీ కోరుతూ సెలవు తీసుకుంటాను ఇన్స్పెక్టర్ విజయ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్ నీలాంటి యువకుల నిస్వార్థ సేవ మన దేశ పురోభివృద్ధికి ఎంతో అవసరం థ్యాంక్ యూ సార్ సార్ లోపలికి రా సార్ ఓహో వచ్చావా ఐఎమ్ సారీ నేను ఈ ఫైల్లో డీప్గా మునిగిపోయాను గమనించాను సార్ నువ్వు ఒకసారి ఫైల్ చూడు అలాగే సార్ కేడి కన్వర్లాల్ ఎస్ ఆ కన్వర్లాల్ని పోలిన ఒక మనిషిని వేడ చూశాను మన పోలీసు బహుమతుల ఫంక్షన్లో సార్ ఎస్ ఏం నువ్వు కూడా చూసావా చూడలేదు సార్ అతను నాకు చాలా కాలంగా స్నేహితుడు సార్ రియలీ ఎస్ సార్ ప్రస్తుతం మన సిటీ సర్కిల్ 4K ఇన్స్పెక్టర్ ఐ సీ అంటే నా ఆలోచనకు ఒక ఆకృతి వచ్చిందన్నమాట ఆకృతి అంటే ఏమిటి సార్ నీకు నీ మిత్రుడు కలిపి ఒకేసారి చెప్తాను నేను రమ్మనని చెప్పి నీ స్నేహితుడిని రేపు తీసుకురా అలాగే సార్ ప్రొద్దున్నే పోలీస్ దీవెన నోను పోలీస్ దీవెన కాదు భర్తే దైవం అన్నారు గనక ఇది దైవాశీస్సు ఏమని ఆశీర్వదించారో సెలవిస్తారా తమరే వరం కోరుకున్నారో అదే ఇంటికి కోరుకున్న వరం ఏమిటో ఇంటికి పదని చెప్తాను స్నానం చేసిన తర్వాతే ప్రసాదం ఓకే అయ్యో అత్తయ్య మీకు అసలు ఆరోగ్యం బాగుండలేదు ఎవరు చేయమన్నారు ఈ వంట పనులన్నీ ఏదో పని చేయకపోతే ఈ వయసులో ఏం చూస్తుందమ్మా పోనీ ఈ ముసలిదానికి ఓ పసిబిడ్డ నువ్వు అన్ని పనులు మానేసి ఆ పసిబిడ్డతో కాలం గడుపుతాను ఇంకా 7 నెలలు ఆగాలపోయా 7 నెలలక అంటే ఇప్పుడు 2వ నెల నా బంగారు తల్లి ఎంత తీయటి కబుర్ చెప్పావమ్మా ఉండు పంచదార లాంటి తీయటి మనవాణ్ణి కనివ్వాలమ్మా మరి ఈ విషయం అబ్బాయి చెప్పావా లేదా అయితే ఉండు ఒరే విజయ్ ఒరే విజయ్ ఏమిటమ్మా ముందు ఆ ఫైల్ అక్కడ పారేసి వచ్చి కూర్చో ఏమిటి హడావుడి ఆ నోట్ తెరిచి కళ్ళు మూసుకో పంచదార పోసావేటమ్మా నేనేమన్నా పసిబిడ్డ అనుకున్నావా పసిబిడ్డవు కాదురా మరో 7 మాసాల్లో మన ఇంటికి ఒక పసిబిడ్డ వచ్చి నిన్ను నాన్నను నన్ను నాయనమ్మను చేయబోతున్నాడు రా
నిజంగాన మరి సునీత నాతో చెప్పలేదే? నువ్వు అడగలేదు కాబట్టి చెప్పుండదు. సునీత సునీత హే దొంగ కలిపి అయ్యా నేను అమ్మను ఓ అబ్బలాలు ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు తొలకరివలపులు పూతకు వచ్చే వేళ చల్లని వేళ తొలకరివలపులు పూతకు వచ్చే వేళ చల్లని వేళ మామిళ్ళు కోరాల వే వెళ్ళ వేళ కౌగిళ్ళు దూరాల చూలింత వేళ నీ ఆపసోపాలు నే చూసి నవ్వాల నా నవ్వులే నీకు సిగ పూలవ్వాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు అయ్యా నేను అమ్మను ఓ అబ్బలాలు ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళ పండుగ వేళ తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళ పండుగ వేళ తొలి పొద్దు పొడవాల మన ఇంటిలోన తొలి పువ్వు నవ్వాల మన తోటలోన ఇల్లాలి కేలాలి పాపాయి పాడాల ఆ ముద్దులే ఇంటి మురిపాలు కావాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు అయ్యా నేను అమ్మ నువ్వు ఓ అబ్బలాలు ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు అయ్యా నేను అమ్మను ఓ అబ్బలాలు ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల ఉంగ ఉంగ ఉయ్యాల ఉగ్గు పాలు పట్టాల అబ్బలాలు అమ్మలాలు అబ్బలాలు అమ్మలాలు వెరీ గుడ్ మార్నింగ్ హా ప్లీజ్ టు మీట్ యు మిస్టర్ విజయ్ థ్యాంక్ యూ సార్
మిస్టర్ విజయ్, నిన్న నిన్ను ఫంక్షన్లో చూసి ఈవేళ స్వయంగా చూస్తున్నందుకు గర్విస్తున్నా. థ్యాంక్ యూ సార్. దేశంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ దేశం కోసం ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అందులో నువ్వు ఒకడవని, నేను అప్పగించబోయే క్లిష్టమైన పనిని సాధించగల సమర్థుడవని నమ్మకంతో నిన్ను పిలిపించాను. మీలాంటి మంచి ఆఫీసర్ దృష్టికి రావటం నాకు గర్వకారణం సార్. నువ్వు ఈ పని సాధిస్తే మన డిపార్ట్మెంట్కి, మన దేశానికే గర్వకారణం అవుతుంది. చెప్పండి సార్, ఏమిటా పని? మొగలి పొదలో మిన్నాగులు అన్నట్లు అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి నిరోధకులు ఉండడం సహజం. అలాంటి దేశద్రోహుల్ని పట్టగలిగితేనే తప్ప మన దేశానికి విముక్తి ఉండదు. ఏమంటావు? మన డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకు కదా సార్. ఎస్ అఫ్ కోర్స్. కానీ డిపార్ట్మెంట్కి అందకుండా పెద్ద ఎత్తున నేరాలు చేస్తున్న ఒక ముఠాను గురించి మాకు వార్తలు ఉంది. దేశంలో అమాయకులు, అండలేని వాళ్ళు, పేదవాళ్ళు అయిన ఆడపిల్లల్ని బట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేపర్లో పదే పదే రావడం నువ్వు చదివే ఉంటావు. ఎస్ సార్, అది మన దేశానికి జాతి కేసు గుచ్చేటు. ఇంకా దొంగ బంగారం, దొంగ నోట్ల చలామణి రోజు రోజుకి ఎక్కువవుతున్న సంగతి నీకు తెలిసిందే కదా. ఎస్ సార్. కానీ ఈ నేరాలన్నీ ఒకే ముఠా చేస్తుందని, వాళ్ళ కేంద్రం ఈ సిటీలోనే ఉండి ఉంటుందని నా అనుమానం. ఏమంటావు మనోహర్? అనుమానమే కాదు సార్, అది నిజమని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. నేరాలు జరుగుతున్నట్టు సాక్ష్యాలు ఉండొచ్చు, కానీ నేరస్తులు పట్టుకోవడానికి తగిన సాక్ష్యాలు ఉండాలి కదా. అందుకే అసలు నేరస్తుల స్థావరాల్లోకి చేరి వాళ్ళ కుదురు కదిలిస్తేనే కానీ ఈ నేరాలకు కూకటి వేళ లాంటి దేశద్రోహులు దొరకరు సార్. దానికి నేను ఒక పథకం వేశాను. ఎన్నో నేరాలు చేసి చివరకు కూనీ కేసులు దొరికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉన్నాడు. పేరు కన్వర్లా. అతను చాలా మొరటి మనిషి. మొండితనం, మూర్ఖత్వం అతను సహజ గుణాలు. అండర్ గ్రౌండ్ వ్యవహారాల్లో అందివేశం చెయ్యి. అతనికి లేని దురలవాట్లంటూ లేవు, చెయ్యని నేరం అంటూ కనపడదు. కానీ టు మై సర్ప్రైజ్, చిత్రమైన విషయం ఏమిటంటే అతను అచ్చగా నీ పోలికలోనే ఉంటాడు. ఇజ్ ఇట్? ఎస్. హ్యావ్ యు లుక్ ఎట్ హిమ్? ఎస్ సార్, మోస్ట్ సర్ప్రైజింగ్. నేను ఆ క్రాఫ్ గడ్డం పెడితే గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ అతనికి కొన్ని చిత్రమైన అలవాట్లు, మేనరిజమ్స్ ఉన్నాయి. అవి నువ్వు అలవాటు చేసుకోగలిగితే. అర్థమైంది సార్. కన్వర్లాల్ వేషంలో జైలు నుంచి పారిపోయినట్టు నటించి ఆ ముఠాలో చేరి వాళ్ళ రహస్యాలు పట్టుకోవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. సాహసించగలవా సార్? సాహసం నా ఊపిరి, పట్టుదల నా ప్రాణం. ప్రజల క్షేమం కోసం నేనేమాత్రం ఉపయోగపడతానన్న వెనకాడు అని నేను ఊహించగలను మిస్టర్ విజయ్. కాకపోతే ఈ నేరాల గురించి ఇంత క్రితమే ఇన్స్పెక్టర్ సుందర్ని పంపించాను. అతని ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఇదిగో అతని ఫోటో. నాకు ఆ భయం లేదు సార్. నా తల్లి ఆశీస్సులు, మీ సహకారం ఉంటే నేను విజయుడిని అవుతాను. ఐ విల్ డూ ఇట్. విన్ ఓవర్ ఇట్. శభాష్ మిస్టర్ విజయ్. దేశంలో సంచలనం సృష్టించగలని సాహస కృత్యానికి ఆపరేషన్ అంతం అని పేరు పెడుతున్నాను. కమాన్, నాకు అందినంత వరకు నేరస్తుల సమాచారం చెప్తాను. మనోహర్, స్విచ్ ఆన్ ద ప్రొజెక్టర్. వీడి పేరు హెచ్వి లాల్. అందరూ వీడిని హెచ్వి డాగ్ అంటారు. లాలా క్లబ్కి ఓనర్. కన్వర్లాల్ జైలుకి వెళ్ళక ముందు వీడితో చాలా లాలూచిగా ఉండేవాడు. వీడు దాదా. వీడికి కన్వర్కి ఏదో బంధుత్వం ఉంది. నెక్స్ట్, వీడు సైతాన్ ఖాన్. పబ్లిక్గా వీడు గ్యారేజ్ ఓనర్, ప్రైవేట్గా ఈ ముఠాలో ఒక ముఖ్యుడు. నెక్స్ట్, ఈమె రజని, హోటల్ రిసెప్షనిస్ట్. ఈమెకి ఈ ముఠాకి సంబంధం. వీళ్ళు కాక మనకు అందని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారన్న నమ్మకం. ఈ ముఠానంతా నువ్వు పట్టుకోగలిగితే నీకు జాతీయ పథకం లభిస్తుంది. జాతీయ పథకం కంటే జాతీయ అభిమానమే నాకు ముఖ్యం సార్. వెరీ గుడ్ సార్. ఈ ఆపరేషన్ అంతం ప్రారంభించే ముందు జైల్లో ఉన్న కన్వర్లాల్ని నేను ఒకసారి చూడాలి. ఓ ఎస్, బై ఆల్ మీన్స్. నేను ఇప్పుడే ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విజయ్, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు. ఏ ఏ ఉద్యోగం అయినా ఊపిరి కంటే విలువైంది కాదని. ఏ బ్రతికైనా కర్తవ్యం కంటే విలువైంది కూడా కాదు మనోహర్. ఇంట్లో నెల తప్పిన భార్య, బొట్టు చేదిన ముసలితల్లి ఉన్నారని, వాళ్లకు నువ్వు తప్ప మరే దిక్కు లేరని సంగతి గుర్తుంచుకో మనోహర్. స్నేహితుడు అయ్యి ఉండి నువ్వనవలసిన మాట ఏనట్రా? ఒకవేళ పులి నోట్లో తలదూర్చి నేను మరణించాననుకో. విజయ్, నా భార్య నీ చెల్లి కాదా? మా అమ్మ నీ అత్తమ్మ కాదా? విజయ్, సాహసికి అన్ని సమస్యలు సులభంగానే కనపడచ్చురా, కానీ నాకు మాత్రం భయంగా ఉంది. నాకు తెలియంది ఆ భయం ఒక్కటేరా. అయినా నేను ఈ పని ఒప్పుకోవడానికి మరో బలమైన కారణం ఉంది. అది మా చెల్లెలి కథ. చెల్లెలా? అవును. నేను ఈ ఉద్యోగానికి రాకముందు నాకు దేవత లాంటి చెల్లెలు ఉండేది.
గత మూడేళ్లుగా ఈ ట్రోఫీని గెలుచుకున్న టీం కెప్టెన్ విజయ్. కంగ్రాచులేషన్స్ విజయ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ విజయ్, నీ సామర్థ్యంతో మన స్పోర్ట్స్ క్లబ్ ని జాతీయ స్థాయికి పెంచావు. నీవు విదేశాలకు వెళ్ళి ఇంకొద్దిగా ట్రైనింగ్ తీసుకోగలిగితే అంతర్జాతీయ క్రీడాకారుడు కాగలవు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ అడ్వైజెస్ సార్. కానీ కాలేజ్ ఫీజు కట్టుకోవడానికే కష్టపడేవాడిని, విదేశాలకు ఎలా వెళ్ళగలను? ప్రయత్నం పురుష లక్షణం. తాడు పూర్తయిందని బాగా పూర్తి చేస్తామా? ప్రయత్నించు. క్రీడాకారుడుగా ప్రపంచ ఖ్యాతి పొందే కన్నా తల్లిదండ్రుల కన్నీరు లేకుండా నా ఒక్కగానొక్క చెల్లెల్ని సౌభాగ్యవతిగా చూడగలిగితే నాకంతే చాలు సార్. నాకు వేరే ఆశ లేదు సార్. మా అన్నయ్య విదేశాలు వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటే నిజంగా ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తాడా? షూర్ శోభా. థ్యాంక్ యూ సార్. ఓకే పదమ్మా. అన్నయ్య కప్పు గెలిచాడు. ఏమిటే కప్పు? నువ్వు గెలిచావా? అన్నయ్య గెలిచాడా? నేను ఆడిన శ్రమ కంటే అన్నయ్య కమ్ ఆన్ క్విక్ అని చెల్లెమ్మ అరిచిన శ్రమ ఎక్కువ అమ్మా, కనుక కప్పు తందే. ఓ అన్నయ్య. అమ్మా ఇవాళ అన్నయ్య ఒక్కొక్క గోల్ చేస్తుంటే ఆనందంతో జనం చప్పట్లు కొట్టారమ్మా. అబ్బబ్బా మాటల్లో చెప్పలేను. ఈ అన్నయ్యకి చెల్లెలుగా పుట్టినందుకు నా జన్మ తరించిపోయిందనుకో. నా బంగారు తండ్రి కడుపులో కాలు కడపగానే అనుకున్నాను నాకు కీర్తి తెచ్చి పెడతాడని. ఎందరు కళ్ళు పడ్డాయో ఏమో, ఉండు దృష్టి తీస్తాను. ఆహా ఉప్పు అది ముందుగానే సిద్ధం చేశావన్నమాట. తల్లి ఊహించిన విషయం ఉండదు చెల్లెమ్మ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. ఏది స్నానం చేయి బాబు, పొంచదు గాని. ఏదమ్మా కప్పు చూడండి ఎంత బాగుంది. చాలే సంబడం, తెగ మురిసిపోతున్నావు. ఆ రోజు నా చెల్లి తల్లితో ఎంతో ఆనందంగా గడిపాను. ఆ తర్వాత నేను నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. మా నాన్న పెద్ద తాగుబోతు. ఆ రోజు ఆయనకు ఒక తాగుబోతు దానకర్ణుడు తటస్థించాడు. నా చెల్లికి కట్నం తీసుకోకపోగా వరకట్నం ఎదురిచ్చి పెళ్లి చేసుకుంటానని ఊరించి మా నాన్నను ఒప్పించాడు. మా అమ్మ వద్దన్న చెల్లి పెళ్లికి ఒప్పుకుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగమన్నా వినకుండా మా నాన్న పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత ఎందుకమ్మా ఏడుస్తావు? నా సుఖం నేను ఆలోచించుకోలేదనే కదా. నేను సుఖపడి మాత్రం ఈ లోకంలో ఏం సాధించగలమ్మా? ఆ డబ్బు అన్నయ్యకిస్తే విదేశాలు వెళ్ళి హోటల్లో స్పెషల్ కోచింగ్ తీసుకొని ప్రపంచ ఛాంపియన్గా చరిత్ర సృష్టిస్తాడమ్మా. ఆ రోజు ఆ చరిత్రలో మనందరి పేర్లు బంగారు పక్షాలతో రాసుంటాయమ్మా. పిచ్చి తల్లి, చెల్లెలి కన్నీటితో కాళ్ళు కడుక్కునే అంత కఠినుడు కాదమ్మా మీ అన్నయ్య. నీ డబ్బుతో విదేశాలకు వెళ్ళటానికి నీ పిచ్చి త్యాగంతో అటు నీ బ్రతుకు ఇటు మా బ్రతుకులు కన్నీటి మయం చేశావు కదమ్మా. అమ్మా నువ్వన్నట్టు ఒకవేళ నే చేసింది అర్థం లేని త్యాగంగా మారితే అన్నయ్య మీద ప్రేమ కొద్దీ ఈ పని చేశానని అర్థం చేసుకుంటే చాలమ్మా. అమ్మా అమ్మా, అమ్మా బాబు. ఏమిటమ్మా ఏం జరిగింది? ఏమని చెప్పనయ్యా, నీ నాన్న కన్న కూతురిని కూడా చూడకుండా డబ్బుకి కక్కుర్తి పడి నిన్ను పై చదువులు చదివించాలని, నువ్వు డబ్బుకి ఇబ్బంది పడుతున్నావని నీ చెల్లెల్ని నమ్మించి ముక్కు మొహం తెలియని ముసలాడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. నీ మీద ప్రేమతో దాని జీవితం నాశనం చేసుకుంది బాబు, నాశనం చేసుకుంది. ఆ విధంగా నా చెల్లి నా జీవితం కోసం తన జీవితం త్యాగం చేసి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి నా చెల్లెల కొరకు వెతకని స్థలం అంటూ లేదు, అడగని మనిషి అంటూ లేదు. ఆ తర్వాత తెలిసింది మనోహర్, నా చెల్లెలి పెళ్లి ఒక నాటకం అని, ఆమె వ్యాపారస్తులకు వస్తువుగా అమ్మివేయబడిందని. ఆడవాళ్ల శీలాన్ని అనా పైసలు అమ్ముకునే తల్లికే మొగుళ్ళైన ఆ ముఠాను హతమార్చాలనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, అది ఇప్పుడు దొరికింది. ఆనందంగా ఈ పనికి ఒప్పుకున్నాను. సారీ మరి, నీ గుండెల్లో ఇంత అగ్నిగుణం ఉందని నాకు తెలియదు, నన్ను క్షమించి. వేడి ఉన్న చోట వాడి ఉంటుంది, ధర్మం ఉన్న చోట దేవుడు ఉంటాడు, విజయము అక్కడే ఉంటుంది. విజయ్ యు విల్ విన్.
Good morning, sir. Good morning, gentlemen. Take your seat. Veera Inspector Vijay. Pleased to meet you. Madam, my officer got my phone chase. Kani Mir Chala Bhankaraman mentioned Jordan Korpunar. Is it? Yes, Mira Chostarga. Sir? We're in Kaidi Kanwarlal the Kritis Kelly. Kanwarlal the Riga, sir? Yes. Alaga, sir. Mir Velda. Thank you. Care and friend, best of luck. Thank you. Randy, sir. Randy. మీరు ఏమనుకోపోతే వాడి మొహం ఎందుకు చూడమండి? నా మొహం చూసి తెలియట్లే పులిపోలో తలగా పెట్టినట్టే. సర్లే పద. పోయి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అండి? ఎందుకు? ఏం లేదండి, ప్రాణాలను తెగించి మీరు లోపలికి వెళ్తున్నారు కాబట్టి. పర్వాలేదు. పోనీ మీ భార్య బిడ్డ లెటర్స్ ఏమన్నా ఇస్తారా? ఎందుకు? ఏం లేదండి, వాళ్ళు వచ్చేటప్పుడు అంబులెన్స్ వ్యాన్ పట్టరమని చెప్తామని. ఎందుకైనా మంచిది, ప్లాస్టర్స్ మీ దగ్గర పెట్టుకోండి. సారీ సార్. జాగ్రత్త సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ కన్వర్లాల్. నేను జర్నలిస్ట్ని. ఈ జైల్లో ఖైదీలను సక్రమంగా చూస్తున్నారా, చిత్రహింసలు పెడుతున్నారా వగైరా వివరాలను ఖైదీల ద్వారా అడిగి తెలుసుకుని పత్రికల్లో ప్రకటించడం నా ఉద్యోగం. చెప్పండి, జైలు రూల్స్ ప్రకారం అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? పోలీసు కుక్క ఏ రూపంలో వచ్చినా వాసన పట్టగల తోడేల్ని బేటే, ఈ కలకత్తా కన్వర్లాల్ బాండీలోని పప్పులడకు పోలీసు వాళ్ళ. వండర్ఫుల్ మిస్టర్ కన్వర్లాల్. హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు చల్లవన్నట్లు నీలాంటి అనుభవజ్ఞుడైన ఖైదీ దగ్గర నా రహస్యాలు దాగుతాయనుకోవటం నాదే పొరపాటు. నువ్వన్నట్టు నిజంగానే పోలీస్ ఆఫీసర్ని, కానీ చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఖైదీగా ఉన్నా నీ కంఠంలో కరుకు తగ్గలేదు కన్వర్. కన్వర్ లాల్ బోలో. బాగుంది కన్వర్ లాల్. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వటం అలవాటు లేకపోయినా నీ వరకు నువ్వు మాత్రం మర్యాద అడిగి పుచ్చుకుంటున్నావు. అది కన్వర్ లాల్ కు జన్మతో వచ్చిన జాగీర్ బేటే. ఇంత మర్యాద కోరుకునేవాడు మరి హంతకుడు ఎలా అయ్యావు కన్వర్ లాల్? కుత్తే చుప్ రహో బేటే. మీ చట్టాలకు దొరకకుండా మోసం చేసి తిరిగే నమ్మకరాముల్ని దగా చేశా, అమాయకులకు అన్యాయం చేసే ద్రోహులకు ద్రోహం చేశా, నల్లబజారులను కొల్లగొట్టా, మీ పోలీసులకు అంతుచిక్కకుండా కూనీలు చేసి తిరిగే గుండాలను ఖతం చేశా. ఏ కూనీ కోర్ నహీ పోలీస్ వాళ్ళ, సవాళ్ళు కలిచే కాటివాణ్ణి. సిగరెట్. పార్డన్. అతను హ్యాండ్ కప్స్ రిలీజ్ చేయి. అమ్మో, అవి తీసామనుకోండి జైలు కప్పు ఎగిరిపోతుంది. నాకు తెలుసులే, ముందు చెప్పిన పని. అలాగే. ఇదిగో తాళం కప్పు. జాగ్రత్త. మిస్టర్ కన్వర్లాల్, ఈ ఫోటోలో ఉన్న దావూద్ ఎక్కడుంటాడు? మనిషి నీకు తెలుసా? కాస్త గుర్తు తెచ్చుకో కన్వర్లాల్. కొత్తే పోలీసు పిల్లి ఎంత మెత్తగా ఖైదీ గదికి వచ్చినా కారణం లేకుండా రాదని నాకు ముందే తెలుసు బేటే. పోలీసు వాళ్ళ, నువ్వు సవా లక్ష ప్రశ్నలు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం ఒక్కటే,
నాకు తెలియదు తెలియదు. దావూద్ మరణిస్తే జాలిపడి ఒక్క కన్నీటి బొట్టు రాల్చగల వ్యక్తివి నువ్వు ఒక్కడవే అనుకుని శ్రమపడి వచ్చాను. చచ్చిపోయాడా? యాస్ మిస్టర్ కన్వర్లాల్, దాదాను నేనే చంపాను. అఫ్కోర్స్ నేను చంపాలని చంపలేదు. నా రివాల్వర్ గుళ్ళు తగిలి చనిపోయాడు. నా రహస్యాలు చెప్పమని దాదాను నువ్వే చంపుంటావు. నిన్ను చంపి మా చాచా ఆత్మశాంతికి అగరొత్తిగా వెలిగిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. థ్యాంక్ యూ మిస్టర్ కన్వర్లాల్. దావు దాదా మీ చాచా అన్న నిజాన్ని చెప్పినందుకు కృతజ్ఞుణ్ణి. కుత్తే, ఇప్పుడు నిజం చెబుతున్నాను విను. దావు దాదాను నేను చంపలేదు, అతను చావలేదు, బ్రతికే ఉన్నాడు. పోలీస్ వాళ్ళ, ఐ ఆమ్ ఇన్స్పెక్టర్ విజయ్. బై. మిస్టర్ విజయ్, నువ్వు రేపు లండన్ వెళుతున్నావు. లండనా? ఎందుకు సార్? మీ ఇంట్లో వాళ్ళని నమ్మించడం కోసం, మన ప్లాన్ మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం నువ్వు లండన్ వెళుతున్నట్టు నటించాలి. అలాగే సార్. హియర్ ఇస్ యువర్ పాస్పోర్ట్ అండ్ పాసేజ్. మిగతా వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. మనోహర్, ఎస్ సార్, విజయ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. అలాగే సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. అనుకోకుండా ఈ లండన్ ప్రయాణం ఏమిటండి? అనుకున్న వేళకు అనుకున్నట్టు కార్యక్రమాలు నెరవేర్చడానికి నేను ఏ గుళ్ళో పూజారినో కాను, పోలీస్ ఆఫీసర్ని. తిథి నక్షత్రాలు చూసుకుని నేరాలు జరగవు. అందుకే మా పరిశోధనలకి ప్రయాణానికి వేళపాళ్ళు ఉండవు. అనవసరంగా బెంగ పెట్టుకోక బంగారం లాంటి బిడ్డను కనిచ్చి. అమ్మా, నీ కోడల్ని వంటగదిలోకి మాత్రం రానివద్దు. బియ్యం ఏర్తానని చెప్పి మట్టిగడ్డలు కాస్త మింగొచ్చు. చెప్పండి, మట్టిగడ్డలు కాదు కదా, మంచి నీళ్లు కూడా తాగనివ్వను. నా మనవణ్ణి పండ్రసాలతోనే పెంచుతాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. ప్యాసింజర్స్ ఆఫ్ బోయింగ్ 727 టు లండన్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొసీడ్ త్రూ సెక్యూరిటీ చెక్అప్. థ్యాంక్ యూ. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఇప్పుడే వస్తాను సుంత. ఆ బొమ్మ ఎంత? 100 రూపీస్ సార్. ఎంత స్వీట్ గా ఉంది. ఇంతకంటే స్వీట్ బేబీని నువ్వు నాకు ఇవ్వాలి. మిస్టర్ విజయ్ కుమార్, ప్యాసింజర్ టు లండన్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ త్రూ సెక్యూరిటీ చెక్అప్. వస్తాను సునీత, వస్తామా. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్ళండి, మీరు లేకుండా నేను ఉండలేను. సునీత, నీకు ముందే చెప్పాను, నవ్వుతూ ధైర్యంగా నన్ను పంపించాలని. ఇలా ఏడుస్తూ పంపిస్తే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అబ్బాబే, ఆ మాట అనకండి. ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అలాగే బాబు, ధైర్యంగా వెళ్ళిరా. అలాగేనమ్మా, వస్తాను సునీత.
ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు సున్నతికి ఉత్తరాలు పోస్తే. ఓకే ఫ్రెండ్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమిటమ్మా, ఏమిటా పని? వారు లేకుండా మంచం మీద ఒంటిగా పడుకోబుద్దేలేదు అత్తయ్య. అందుకని నేల మీద పడుకుందాం అనుకుంటున్నావా? అవునత్తయ్య, నేల మీద పడుకుంటే న్యాయం వచ్చి నిద్ర పుచ్చుతాడా? కోండి అత్తయ్య. లేకపోతే ఏమిటమ్మా, మంచం మీద రాని నిద్ర నేల మీద పడుకుంటే వస్తుందా? ఒక పంచి ఇవి పక్కన వేసుకొని పడుకో. మీ ఆయన కళ్ళోకి వచ్చి నీతో కబుర్లు చెప్తూ నిద్ర పుచ్చుతాడు. భలే భలే, ఈ పద్ధతి ఏదో బాగుంది అత్తయ్య. అంటే మీరు వయసులో ఉన్నప్పుడు, మామగారు ఇంట్లో లేనప్పుడు ఇలాగే పంటే పిల్ల. చూడమ్మా, విజయ్ వచ్చే వరకు నా మనవణ్ణి కాపలా కాస్తో నీ దగ్గరే పడుకుంటాను. నిర్భయంగా నిద్రపో. అత్తయ్య, వారు ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంటారంటావు? నీలాగే హోటల్ రూమ్లో పడుకొని తన పక్కన ఉన్న నీ ఫోటోని చూసుకుంటూ సునీత సునీత అని నీ పేరే జపిస్తూ ఉంటాడు. పోనీలే పాప, సునీత సునీత అంటూ హోటల్లో కనపడ్డ ఆడపిల్లల వెంట పడకుండా ఉంటే అంతే చాలు. అల్లరి పిల్ల, పడుకో. ప్లాన్ బహు బేసిక్ గా ఉంది పోలీస్ వాళ్ళ, కానీ వాతలు వేసుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదు, వేషం వేసుకున్నంత మాత్రాన నువ్వు నేను కాలేవు. నేను నువ్వు కావటమే కాదు కన్వర్లాల్, నీ వేషంలో వెళ్ళి నీ వాళ్ళందరినీ పట్టి నీతో పాటే జైల్లో పడేస్తాను. కోడి జన్మలెత్తిన ఈ గండడి గండడి గుండెలు నీకు రావు బేటే, అవే వస్తే నా పేరు కన్వరే కాదు కొత్తే కన్వర్లాల్ పోలో. వేషం భాష కుదిరినంత మాత్రాన నా వాళ్ళని మోసం చేయలేవు. నువ్వు అక్కడ కాలు పెడితే కథమైపోతావు. నేనెక్కడ కాలు పెడితే కథమైపోతానో అదే నా చెప్పు బేటే. లాలా క్లబ్కి వెళ్ళి నేనే కన్వర్లాల్ అని చెప్పు, మరుక్షణంలో లాలా నిన్ను ఫాలో చేయించి మీ ఆఫీసర్లకు పంపిస్తాడు. థ్యాంక్ యూ. జైలుకి రాకముందు ఎంతో లాలోచి ఉన్న లాలాతో నీకు తగాదా ఉందన్న ఒక్క రహస్యాన్ని చెప్పావు. చాలు, ఈ తెగతో డంకంతా లాగుతాను. అసాధ్యం ఆఫీసర్, నా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అగ్నిగుండం, నిప్పును మింగి నెమరవేయగలరు. నేను నీళ్లతో నిప్పులు చెరగలను, గోళ్లను గొడ్డళ్ళు చేసి మీ వాళ్లను పేళ్ళేయగలను. వండర్ఫుల్ మిస్టర్ విజయ్, నీ శక్తి సాహసాలు, నీ తెగింపు, త్యాగాలు, పట్టుదల, ప్రజాభక్తి ఈ సమాజానికి ఎంతైనా అవసరం. బయలుదేరు, నీతికి ప్రాణం పోయి, అవినీతిని అంతం చెయ్యి, జాతి గౌరవానికి జీవం పోయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జైలు నుంచి తప్పించుకునే ఏర్పాటు చూడండి. ఐఎమ్ రెడీ. గుడ్ లక్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. పదండి. వార్డెన్ సార్, ఇతన్ని తీసుకెళ్ళి చల్లపడే. ఇతను అనకండి, ఆడనండి. రండి బా, దయచేయండి. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, నేను లోపల దయచేయండి. అయ్య బాబోయ్, మళ్ళీ మీదకొస్తున్నారు ఏంటండి మీరు? Thank you.
అప్పన్న తన మన అందరికి దండలమ్మ సాగి నోడి నోట ఖైదీ కన్వర్లాల్ జైలు నుంచి పరారే ఖైదీ కన్వర్లాల్ జైలు నుంచి పరారే ఖైదీ కన్వర్లాల్ జైలు నుంచి పరారే ప్రైవేట్ రూమ్ లో తొండల్ని పట్టే తొండలాలా? నేను ఎప్పుడో చిన్నప్పుడు పట్టానయ్యా తొండల్ని, ఇంకా ఆ పేరు తోడే పిలవడం అంత మర్యాదగా ఉండదు. అసలు ఎవరు అయ్యా నువ్వు? బద్మాష్, ఈ కుత్తక మీద కత్తిని పెట్టే కన్వార్ కుత్తే కన్వర్ లాల్ బోలు బోల్తాను. కన్వర్ లాల్ నా పీకుడు. ఇంకా 10 ఏళ్ళు జైలు ఉందిగా, స్కూల్ పిల్లల్లో నీకు కూడా సెలవు ఇస్తారా? ఇంటికి వచ్చేసావు. లేదు పెట్టే, నీకు సెలవు ఇప్పించి సరాసరి నిన్ను స్వర్గానికి పంపడానికి జైలు గోడలు దూకొచ్చా. కన్వర్ లాల్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను మీ బాబాయికి ఇస్తానన్న 20,000 ఇస్తాను. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఇవ్వు 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 ఇవ్వు. బాబా ఎక్కడ? నాకు తెలియదు. నువ్వు జైలుకి వెళ్ళకముందే నీవు ఇమ్మని డబ్బు ఇద్దామని అడ్రస్ తెలియక కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయాను. నిజం చెప్పరా ముండా కొడక? నేను నిజంగా ముండా కొడుకునే. నేను పుట్టేసరికే మా అమ్మ ముండమోసింది. వంజ మాటలు మానేసి బాబా అడ్రస్ చెప్పరా లంచెల కొడక? ఆ మాటకు నేను ఒప్పుకోను. అటువంటి వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు. కొడక చెప్పు, దాదా ఎక్కడ? చెప్తాను, చాకు మడిచి చెప్తాను. చెప్పు. సుబేదార్టం, చాందిని గల్లి, సయ్యద్ టింకర్ షాప్. కచ్చడావాలా? అడ్రస్ తెలిసిన వాడి విన్నాళ్ళు డబ్బెందుకు పంపించలేదురా? అందుకు ప్రాయశ్చిత్తంగా ఇంకో 10,000 కూడా ఇచ్చుకుంటాను. ఇదిగో నీతి నిజాయితీ ఈ కన్వర్లాల్ దగ్గర నేర్చుకో బేటే. ఇవ్వవలసిన 20,000 చాలు. కిరికిరివాలా? నా సంగతి పోలీసులకు తెలిసిందో? నీ పీక కథక్. నా పీక్ అంటే పోలీసులు గొప్ప కాదు నాకు. తీసుకో 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 తీసుకో.
పర్వాలేదు పర్వాలేదు ఏం పర్వాలేదు. కన్వర్ బేటా సలాం చాచా. కబాయ్ బేటా, జీతే రహు బేటా, జీతే రహు బేటా. కోట లాంటి జైలు, కాటి కాపర్ లాంటి పోలీసులు, తుపాకీ తూటాలు దాటి ఎట్లా రాగలిగా బేటా? రాళ్లను ఉండ్రాళ్లుగా, తూటాలను బఠానీలుగా చూసే ఈ కన్వర్ లాల్ని కట్టేసే జైలు ఈ దేశంలో ఇంకా ఎవరు కట్టలేదు చాచా. సచ్ హై బేటా, సచ్. ఏటా కిరణ్, ఒక బాటిల్ రమ్ తీసుకుంట్రా. ట్రిప్లెక్స్. హాహా, ట్రిప్లెక్స్. కోడి పులావ్, చేప ఏపుడు, కోడి లివర్ సబ్ తీసుకొని రా. కిరణ్, జల్దీ ఆవ్. అచ్చా మామా. జైలు నుంచి వస్తూ ఆ ఉల్లుక పట్ట లాలాగాడి భరతం పట్టి బాకీ వసూలు చేసుకొచ్చా. మంచి పని చేసావు బేటా. ఆ దల్లిందరి గాడి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళ చెప్పు తెగిపోయినా. కొండల్ని పిండి కొట్టగల కండబలం, గుండె బలం ఉన్న ఈ కన్వర్ నీ దగ్గర ఉన్నంత వరకు నీకే అలసట లేదు చాచా. అవును బేటా, అవును. కానీ చాచా, ఇక్కడుంటే నన్ను పోలీస్ కుక్కలు వాసన పట్టగలవు. నన్ను ఎక్కడైనా ఎక్కడికో దేనికి బేటా. ఉక్కు కోట లాంటి మహల్, ఏట కుక్క లాంటి మనుషులు నా కేంద్రానికే తీసుకువెళ్తాను. అక్కడ ఏ పోలీసులు ఏం చేయలేరు బేటా. బహుత చాచా, బహుత. అయితే సేట్ చమన్లాల్ ఇల్లును పట్టబగలే దోచుకున్న చాలువి, లాలా క్లబ్ వాళ్ళను అల్లాడించిన కిలాడివి, ఒకే రోజు మూడు హత్యలు చేసి పోలీసులను మూడు చెరువుల నీళ్లు త్రాగించిన మొనగాడివి, ప్రస్తుతం జైలు నుండి పరారైన కలకత్తా కన్వర్వి నీవేనన్నమాట. కన్వర్ లాల్ బోలో. కన్వర్ లాల్, నీ పరిచయం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అంతకంటే ఆనందంగా ఉంది. దావత్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అచ్చా బేటా, అల్లా అన్ని సక్రమంగా చూస్తాడు, మరి నీ వెళ్ళొస్తా. అచ్చా దాదా, అల్లా నన్ను చేరవలసిన చోటికే చేర్చాడు, వెళ్ళిరా. శుక్రియా సార్. శుక్రియా, శుక్రియా. కన్వల్లా, నిన్ను మా ముఠాలో చేర్చుకుంటే మాకే పని చేసి పెట్టగలవు? మీకు కావలసింది, మీరు చేయలేనిది ఏ పనైనా చేస్తాను. భేష్, ఆ పనికి ఖరీదంత? పిండి కొద్ది రొట్టె, పని కొద్ది రేటు. హలో, స్పీకింగ్. అక్కర్లేదు, నాకు ఒక కొత్త దారి దొరికింది. కన్వల్లాల్, నేను చెప్పబోయే పని నీకు పాతే కావచ్చు, కానీ నీవు మా కొత్త. శాంపుల్గా పని చెప్తాను, చేసి శబాష్ అనిపించుకో. నేను తయారు. అయితే కమాన్, కమాన్. వీడు ఇన్స్పెక్టర్ సుందర్ మన ఆచూకీ తీయాలని వచ్చి వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ శవానికి ఓ దారి చూపించగలవా? సులువుగా. శవం ఖరీదెంత? 10,000 రెడీ క్యాష్. అచ్చా కన్వల్లాల్, మనిషిని చంపడం తేలిక, కానీ శవాన్ని దాటేయడమే కష్టం. నువ్వు ఈ పని సక్రమంగా జరిపిస్తే టిప్ టాప్ హోటల్లో నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను. ఇదిగో నా ఐడెంటిటీ కార్డ్. పేరు మిలేంగే. గుడ్ లక్. హలో, పోలీస్ స్టేషన్. జైలు నుండి తప్పించుకున్న ఖైదీ కన్వల్లాల్ మీ పోలీస్ ఆఫీసర్ని చంపి కార్ డిక్కీలో వేసుకుని వెళ్తున్నాడు. కార్ నంబర్ XYZ 6161. Thank you.
సర్వీస్ చేయాలి. ఓకే సార్. Any problem? No problem. John, please call him. Ready, sir. Welcome, Kanwar. Welcome. Sir! Kanwar Lal Bala. Kanwar Lal. Mariyada nadi ichi putchukoval bete. Putchukodam tappa ichukodam naaku alavatu ledu. Achubatu kaadu topi wala. Aite neeku mariyadalu nerpavalsi untundi. Mappite abbey alavatlu kaavu. Manasuto ichchevi mariyadalu. కావాల్సింది ట్రిపుల్ ఎక్స్ రమ్. కన్వర్ కుత్తే కన్వర్ లాల్ బోలో. ఇలా మురిగే కుక్కలు కరవలేక చివరకు మట్టి కరవడం నేను చాలా సార్లు చూశాను బేటే. కుత్తే నువ్వు కుక్కవు గనక మురిగే కుక్కల్నే చూసుంటావు. కానీ ఈ కలకత్తా కన్వర్లాల్ అంటే కొదమసింహం కోడే నాకు బేటే. అయితే నీ పడగ నేల పడగొట్టి నీ అంతు తేల్చక తప్పదు. టోపీవాలా తేల్చటం నా వంతు, తేలటం నీ వంతు బేటే. Thank you.
శాబాష్ కన్వర్లాల్ శాబాష్. ఇన్నాళ్ళు నీ సాహసం గురించి కట్టుకథలుగా విన్నాను, ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా చూశాను. ఇంతకాలం నీలాంటి కరుకైన మగాడి కోసం ఎదురు చూశాను. నేను నీలాంటి ఖరీదైన దోస్తు కోసమే ఇన్నాళ్ళు చూస్తున్నాను బేటే. గుడ్, మీట్ మై ఫ్రెండ్స్ రజని, మన హోటల్ రిసెప్షనిస్ట్, ఆటకు పాట షీల బేల. జరదా కిమాముల్ లాంటి వాళ్ళన్నమాట. ఎస్, ఈ రోజు నుంచి నీ సరదాకు చందనం లాంటి వాడు. కన్వర్లాల్ బోలనా, కన్వర్లాల్ క్యా బాత్ హై, ఓ డార్లింగ్, సుబ్హానల్లా. మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు, మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు, సోకు చేయాలాడు కావాలా, జోరు చూడాలా, శిలా లైలా బాలా. మూడు చుక్కల ముద్దుల బిందు, మూడు పక్కల మువ్వల చిందు, మూడు చుక్కల ముద్దుల బిందు, మూడు పక్కల మువ్వల చిందు. తొక్కుతున్నాయి కన్నెల పగలు, విధం మీద ఉన్నాయి రిమరిమలు, కథం తొక్కుతున్నాయి కన్నెల పగలు. వయసు వడ్డిస్తుంటే వలపు అరుస్తుంటే వయసు వడ్డిస్తుంటే వలపు వారుస్తుంటే రాసలీలలో వెళ్ళిపోవాలా. మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు, మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు. పదం పాడుతున్నాయి అమ్మడి లయలు, పడుచు పండిస్తావో సొగసు పిందిస్తావు, పడుచు పండిస్తావో సొగసు పిందిస్తావు, ఊసులాటలో ఊగిపోవాలో. మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు, మూడు చుక్కల ముద్దుల విందు, మూడు పక్కల మువ్వల చిందు. శాబాష్ శాబాష్ రజని, కన్వర్ని తీసుకువెళ్ళి. ఐఎమ్ సారీ, కన్వర్లాల్ని తీసుకెళ్ళి ఈ రూపం మార్పించండి. ఇక ఏ పోలీసులు గుర్తుపట్టలేరు. వెల్కమ్ మిస్టర్ మనోజ్. మనోజ్? ఎస్, ఇవాళ నుంచి బయట వాళ్లకు నువ్వు మనోజ్ కుమార్. కన్వర్లా, ఈ రూపంలో నిన్ను ఎవరు గుర్తుపట్టలేరు. నువ్వు కూడా నా బేటే. అది మనవరకే పరిమితం.
Have this triplex. Miss Rajani, you want to see Kanwar Lal, my guest. Entertain him. Okay, sir. అయ్యో బేబీ, ఈ గోడ ఎలా ఎక్కావమ్మా? మమ్మీ ఎక్కించింది. మమ్మీయా? నీకేం కావాలి? నాకు ఒక పువ్వు కావాలి. పువ్వు కావాలా? ఇదిగో. ఆంటీ, మీ ఇంటికి పాప ఎప్పుడు వస్తుంది? హాయ్ కొంటి పిల్ల, ఎవరు అడగమన్నా నిన్ను? మా మమ్మీ. మమ్మీయా? అయితే అంకుల్ ఉయ్యాల కొనుక్కు రావడానికి లండన్ వెళ్ళారని, ఆయన వచ్చి ఉయ్యాల కట్టిన తర్వాత పాపాయి వస్తుందని చెప్పు. అదిగో మీ అమ్మ పిలుస్తుంది. వెళ్ళగా వెళ్ళగా. అబ్బాయి రాశాడమ్మా. అవునత్తయ్య, కానీ తిరిగి రాయడానికి మాత్రం అడ్రస్ రాయలేదు. వాడు పోలీస్ వాడమ్మా, అవసరం కొద్దీ నడిచే ప్రతి అడుగుకి అడ్రస్ ఇవ్వలేడు. ఓహో, నేను ఇక్కడ అనవసరంగా పడున్నాను గనక ఈ అడ్రస్ గుర్తుంది. నువ్వు అనవసరంగా ఉండటం ఏమిటమ్మా? నా వంశోద్ధారకుణ్ణి పెంచుతున్నావు కదా, అదైనా ఆయన గుర్తుందా అని. అది గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం గుర్తుంటావు. ఏది అవుతురం చూపించు. అబ్బే ఏం లేదత్తయ్య, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, అమ్మ బాగుందా అని రాశారు అంతే. అంతే అయితే ఆ ఉత్తరం ఎందుకలా దాచుకుంటావు? కొండత్తయ్య, భగవంతుడా నా బిడ్డను క్షేమంగా త్వరగా ఇంటికి చేర్చు. నా రెండు కళ్ళు పోకముందే నా మూడో కంటి నాకు చూపించి నా ఇంటిని నవ్వులతో వెలిగించు. చూడు మిస్టర్ కన్వర్లాల్, ఈ ప్రభుత్వంలో మనకు స్నేహితులు ఎంతమంది ఉన్నారో విరోధులు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. ఊరుకు రౌడీ ఒకడుంటే రైతులు 100 మంది ఉంటారు బేటే. ఎస్, అలాగే మనం బలం పుంజుకున్న కొద్దీ విరోధులు మనల్ని బలంగా కొట్టాలని చూస్తున్నారు. బోడలు నాటిన మర్రి చెట్టు లాంటి మీ కుదుళ్ళు కదిలించగల వాళ్ళు ఎవరు? బచ్చే ఇంకెవరు, పని పాట లేని సిఐడి గార్డ్. మా మీద మా స్నేహితుల మీద ఆధారాలతో కూడిన కొన్ని రిపోర్ట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి చేర్చారు. వారం రోజుల్లో ఆ ఫైల్స్ ప్రైమ్ మినిస్టర్కి అందుతాయన్న వార్తలు అందాయి. ఆ ఫైల్సే గన ప్రైమ్ మినిస్టర్కి అందితే మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కనుక ఆ ఫైల్ తెమ్మంటావు? ఎస్ మిస్టర్ కన్వల్లా, అందుకే నిన్ను నేను చేరదీశాను. పాములు పుట్టలాంటి ఆఫీసు నుండి ఆ ఫైల్ నువ్వు తీసుకురాగలిగితే నువ్వు కోరినంత డబ్బిస్తాను. అంతేకాదు నిన్ను నా పార్ట్నర్గా కూడా చేర్చుకుంటాను. ఒకళ్లతో పొత్తు కలిసే తొత్తును కాను బేటే. ఆ ఫైల్ ఎక్కడుందో తెలుసా? తెలుసు, రా చూపిస్తాను. ఇదిగో బిల్డింగ్ ప్లాన్. ఆఫీస్ ఈ అంతస్తులో ఉంది, ఆ ఫైల్ ఈ గదిలో ఉంది. అచ్చా, ఆ ఫైల్ తీస్తే ఎంత ఇస్తావు? 2 lakhs హార్డ్ క్యాష్. టోపీవాలా, ఓడలు బళ్ళు తిమింగలాల్లా మింగే మీ ముఠా ప్రాణాల ఖరీదు 2 లక్షల. సేమ్ పోనీ, ఎంత కావాలడు? 10 లక్షలు. 10 లక్షల? టోపీ వాలా, 10 కాలాల పాటు నీ చావుకు వాయిదా కోరుకుంటున్నావు గనక 10 లక్షలైనా ఇచ్చి నీ హోదా నిలబెట్టుకో. ఓకే, డన్. అడ్వాన్స్ 5 లక్షలు. ఆల్ రైట్. ఇదిగో తీసుకో. అవి నకిలీ నోట్లు కావు కన్వర్లాల్. పరీక్షించందే దేన్ని నమ్మడి కన్వర్లాల్? అది సరే, నీకు తోడెంతమంది కావాలి? నా నీడ తప్ప నాకు వేరే తోడక్కర్లేదు బేటే. రేపు పాటిగా ఫైల్ నీ టేబుల్ మీద ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది కన్వర్. సారీ కన్వర్లాల్, సారీ.
వండర్ఫుల్ కన్వర్లాల్, వండర్ఫుల్. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఎస్, మాకు పునర్జన్మనిచ్చాం. నిజంగా మా పాలిటి దేవుడు. ఆ పోలీసులే కాదు, ఆ దేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎస్ కన్వర్లాల్, వీఆర్ రియల్లీ ఇండెటెడ్ టు యూ. ఓపివాలా, పొగడతలు మాని మిగిలిన 5 లక్షలు ఇటు పడే బేటే. షూర్ షూర్, ఇప్పుడే ఇస్తాను ఆన్ స్పాట్. ఆడబే కా దోస్త్, మాకు ప్రాణం. పార్ట్నర్ బేగ్. హలో పార్ట్నర్స్. హలో బేగ్, ఈజ్ మిస్టర్ కన్వర్లాల్. మనకు మరో జన్మనిచ్చిన మహాత్ముడు. హలో కన్వర్లాల్, ఇతనే మా పార్ట్నర్ బేగ్ ఫ్రమ్ దర్బార్. నీకోసం ఈ లైలాను తెచ్చాను, మతిపోయేదాకా మజా చేసుకో. కమా. ను ప్రాణాలు నా గుండెలోన రాగాలు తా.
నువ్వనవసరంగా ఉండటం ఏమిటమ్మా? నా వంశోద్ధారకుణ్ణి పెంచుతున్నావు కదా, అదైనా ఆయన గుర్తుందా అని. అది గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం గుర్తుంటావు. ఏది అవసరం చూపించు. అబ్బే ఏం లేదత్తయ్య, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, అమ్మ బాగుందా అని రాశారు అంతే. అంతే అయితే ఆ ఉత్తరం ఎందుకలా దాచుకుంటావు? పొండత్తయ్య, భగవంతుడా నా బిడ్డను క్షేమంగా త్వరగా ఇంటికి చేర్చు. నా రెండు కళ్ళు పోకముందే నా మూడో కంటి నాకు చూపించి నా ఇంటిని నవ్వులతో వెలిగించు. చూడు మిస్టర్ కన్వర్లాల్, ఈ ప్రభుత్వంలో మనకు స్నేహితులు ఎంతమంది ఉన్నారో విరోధులు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. ఊరుకు రౌడీ ఒకడుంటే రైతులు 100 మంది ఉంటారు బేటే. ఎస్, అలాగే మనం బలం పుంజుకున్న కొద్దీ విరోధులు మనల్ని బలంగా కొట్టాలని చూస్తున్నారు. బోడలు నాటిన మర్రి చెట్టు లాంటి మీ కుదుళ్ళు కదిలించగల వాళ్ళెవరు బచ్చే? ఇంకెవరు, పని పాటలేని సిఐడి గార్డ్. మా మీద మా స్నేహితుల మీద ఆధారాలతో కూడిన కొన్ని రిపోర్ట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి చేర్చారు. వారం రోజుల్లో ఆ ఫైల్స్ ప్రైమ్ మినిస్టర్కి అందుతాయన్న వార్తలు అందాయి. ఆ ఫైల్సే గన ప్రైమ్ మినిస్టర్కి అందితే మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కనుక ఆ ఫైల్ తెమ్మంటావు? ఎస్ మిస్టర్ కన్వల్లా, అందుకే నిన్ను నేను చేరదీశాను. పాములు పుట్టలాంటి ఆఫీసు నుండి ఆ ఫైల్ నువ్వు తీసుకురాగలిగితే నువ్వు కోరినంత డబ్బిస్తాను. అంతేకాదు నిన్ను నా పార్ట్నర్గా కూడా చేర్చుకుంటాను. ఒకళ్లతో పొత్తు కలిసే తొత్తును కాను బేటే. ఆ ఫైల్ ఎక్కడుందో తెలుసా? తెలుసు, రా చూపిస్తా. ఇదిగో బిల్డింగ్ ప్లాన్. ఆఫీస్ ఈ అంతస్తులో ఉంది, ఆ ఫైల్ ఈ గదిలో ఉంది. అచ్చా, ఆ ఫైల్ తీస్తే ఎంత ఇస్తావు? 2 lakhs హార్డ్ క్యాష్. టోపీవాలా, ఓడలు బళ్ళు తిమింగలాల్లా మింగే మీ ముఠా ప్రాణాల ఖరీదు 2 లక్షల. సేమ్. పోనీ ఎంత కావాలడు? 10 లక్షలు. టోపీవాలా, 10 కాలాల పాటు నీ చావుకు వాయిదా కోరుకుంటున్నావు గనక 10 లక్షలైనా ఇచ్చి నీ హోదా నిలబెట్టుకో. ఓకే, డన్. అడ్వాన్స్ 5 లక్షలు. ఆల్ రైట్. ఇదిగో తీసుకో. అవి నకిలీ నోట్లు కావు కన్వర్లాల్. పరీక్షించందే దేన్ని నమ్మడి కన్వర్లాల్? అది సరే, నీకు తోడెంతమంది కావాలి? నా నీడ తప్ప నాకు వేరే తోడక్కర్లేదు బేటే. రేపీ పాటిగా ఫైల్ నీ టేబుల్ మీద ఉంటుంది. నాకా నమ్మకం ఉంది కన్వా. సారీ కన్వర్లాల్, సారీ. Ah!
వండర్ఫుల్ కన్వర్లాల్, వండర్ఫుల్. మా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఎస్, మాకు పునర్జన్మనిచ్చాం. నిజంగా మా పాలిటి దేవుడు. ఆ పోలీసులే కాదు, ఆ దేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎస్ కన్వర్లాల్, వీఆర్ రియల్లీ ఇండెటెడ్ టు యూ. ఒకటితలు మాని మిగిలిన 5 లక్షలు ఇటు పడే బేటే. షూర్ షూర్, ఇప్పుడే ఇస్తాను ఆన్ స్పాట్. ఆడబే కా దోస్త్, మాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు ఓ ప్రణయకానికనివ్వబోతున్నాం. నీకోసం ఓ మందహాసిని నీ పాదాలపై పుష్పంగా సమర్పించుకోబోతున్నాడు మా పార్ట్నర్ బేగ్. హలో పార్ట్నర్స్. హలో బేగ్. He is Mr. కన్వర్లాల్. మనకు మరో జన్మనిచ్చిన మహాత్ముడు. హలో కన్వర్లాల్, ఇతనే మా పార్ట్నర్ బేగ్ ఫ్రమ్ దర్బాన్. నీకోసం ఈ లైలాను తెచ్చాను, మతిపోయేదాకా మజా చేసుకో. కమా. అడుగులలో నడకలలో
శోభా, మల్లె పువ్వు లాంటి నీ జీవితం చిల్లేడు పువ్వైందని, నిన్ను చెల్లెలుగా స్వీకరించనని భయపడి వెళ్ళిపోయావమ్మా. నువ్వు పోయినా నీ ఆర్తనాదం ఇంకా వినపడుతూనే ఉంది. అడుగడుగునా నిన్ను అంగడి బొమ్మలు ఆడించిన ఆ దుర్మార్గుల మీద నీతున్నాను. హలో, ఆపరేషన్ అంతం స్పీకింగ్. నాకు వెంటనే సిఆర్ఆర్ 2 ఎంఎన్ఎన్ఎన్ 5 WTTTT 97 కావాలి. కోడ్ వర్డ్ యాపిల్స్ బాబు, యాపిల్స్. ఓకే. యాపిల్ వాలా, ఇలా రా. అయ్యా, అందరికీ అందని కాయ, అంతం వరకు రుచికోండే కాయ బాబు. ఎంతకి ఇస్తావు? 1000 రూపాయలు బాబు. బుట్టంతా ఎంత? వండర్, సింహం గడ్డి తెచ్చుకుంటుందేమిటి? పశువులాంటి మనుషులకు ఎరగా వేసి పీక కొరగటానికి బెద్దాడి వాళ్ళ. స్పీకింగ్. ఓకే టోపీ వాలా, ఇప్పుడే వస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. కొడుకు మీద బెంగతో నీరసించి కళ్ళు తిరిగింటే ఈ టాబ్లెట్స్ వేసి విశ్రాంతిగా పడుకోనివ్వండి. మనోహర్, ఇప్పటికైనా ఆయన రమ్మని ఉత్తరం రాస్తావా? అలాగే రాస్తానమ్మా, కానీ అనవసరంగా కంగారు పడి అత్తయ్యని కంగారు పెట్టద్దు. నేను అదే చెప్తున్నా బాబు, నా మాట వింటేగా. వింటున్నాను గనకే, ఇన్నాళ్ళు భర్త ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియకపోయినా రాయిలాగా బ్రతుకుతున్నాను అత్తయ్య. చెల్లెమ్మ, నీ భర్త విదేశాల ట్రైనింగ్కి వెళ్ళాడు, కానీ అదే ఏ యుద్ధ భూమికి వెళ్ళాడు అనుకుంటే విజయుడే తిరిగి వస్తాడు, కానీ అభిమన్యుడు మాత్రం కాడు. నువ్వు అనవసరంగా భయపడి అత్తయ్యను భయపెట్టద్దు. గది సోదా చేసే హక్కు నీకెవడిచ్చాడు బే కుత్తే? అనుమానం వచ్చింది, వెతికాను అంతే. అనుమానం ఆడంగి లక్షణం బేటే, ఈ సింహానికి పంజా తప్ప మరే సరంజామా అక్కర్లేదు. అర్థమైంది కన్వర్లాల్, కానీ నావి డ్యాగ కళ్ళు
అనుమానం రాదు, వస్తే నిజం కాకపోదు. మరోసారి నా గదిలో అడుగు పెడితే నీ చావు కూడా నిజం కాకపోదు. బహర్జా, ha ha ha.
కొంపదీసి బాబుని వంట వాడి చేస్తావేంటి కొంటె పిల్ల pure gold partner. Yes, yes. మనోహర్ నాకేదో భయంగా ఉంది, వెంటనే డాక్టర్ని తీసుకురా మనోహర్, డాక్టర్ని తీసుకురా. అత్తయ్య ఏమిటి అత్తయ్య, ఎందుకు ఈ పని చేసావు అత్తయ్య? నీకేమన్నా కావాలంటే నన్ను నిద్ర లేపకపోయావా? ఎందుకు ఈ దారుణానికి గురైపోయావు అత్తయ్య? రేపు మీ అబ్బాయి ఊరి నుంచి వచ్చి జబ్బుతో ఉన్న తల్లికి ఆ మాత్రం అత్తయ్య. సారీ మేడం. ఇంతక్రితమే డాక్టర్, ఇప్పుడే డాక్టర్. తన కొడుకు గురించి, పుట్టబోయే మనవడి గురించి ఎటి కబుర్లు చెప్పి పడుకుంది డాక్టర్. 10 నిమిషాలు కూడా కాలేదు డాక్టర్, 10 నిమిషాలు కూడా కాలేదు. 10 సెకండ్లు చాలమ్మా ఊపిరి పోవడానికి. ఏమిటి ఊపిరి పోవడమా? నేను నమ్మను, మా అత్తయ్య చచ్చిపోయిందంటే నేను నమ్మను, నేను నమ్మను. వద్దు, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి ప్లీజ్. మనోహర్ టెలిగ్రామ్ ఇవ్వండి. కడసారి కబుర్లకు నోచుకోలేకపోయినా, కడసారి చూపులైనా ఆయనకి దక్కనివ్వండి. కన్న కొడుగ్గా ఆవిడికి తల పురుగు పెట్టే కనీసపు అదృష్టమైనా ఆయనకి దక్కనివ్వండి ప్లీజ్. భార్యకి తెలియని భర్త అడ్రస్ పరాయవాడు నాకేం తెలుసునమ్మా? ఏమిటి నీకు తెలీదా? మొన్న కబుర్ చేస్తానన్నావే. నీ తృప్తి కోసం అన్నా, నిజంగా నాకు తెలియదు, నన్ను క్షమించమ్మా. నీకు తెలియకపోయినా డిపార్ట్మెంట్కైనా తెలుసుంటుంది, లేకపోతే ఆయన పంపించిన ఆఫీసర్కైనా తెలుసుంటుంది ప్లీజ్. కాళ్ళు పట్టుకుంటా చెల్లమ్మా.
తప్పకుండా ప్రయత్నిస్తాను. శాంతి చెల్లి జాగ్రత్త. పోనీ. సార్ హలో మనోహర్, ఏమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? విజయ్ దగ్గర నుంచి వార్త ఏమైనా అందిందా? లేదు సార్, విజయ్కి మనమే వార్త పంపాల్సిన అవసరం వచ్చింది సార్. ఏమిటిది? విజయ్ తల్లిగారు గుండెపోటుతో మరణించారు సార్. మై గాడ్. పదండి. నా పార్ట్నర్స్ నిన్ను నమ్మారు, కానీ నేను నమ్మలేదు. నావి డ్యాగ కళ్ళు అని ముందే చెప్పాను కాబట్టి మర్యాదగా కెమెరా ఇచ్చాయి. తొప్పి వాళ్ళ ఇప్పటికైనా విషయాన్ని తెలియజేయటం మనుషులుగా మన ధర్మం అనుకుంటాను. నాకు తెలుసు మనోహర్, మనసున్న ఏ మనిషి ఈ దారుణాన్ని సహించదు. కానీ మామూలు మనుషులకు అతీతమైన మానవ కళ్యాణాన్ని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు విజయ్. మనము మన డిపార్ట్మెంట్ అంతా సాధించలేని విజయాన్ని విజయ్ ఒక్కడే సాధించబోతున్నాడు. ఈ స్థితిలో తన తల్లి మరణ వార్త తెలిస్తే పరాకాష్ఠను అందుకున్న అతని పట్టుదల తన తల్లి కష్టంతో పాటే బూడిదైపోతుంది. సార్ ఎస్ ఎస్, మనము మన డిపార్ట్మెంట్ ఎలాగో చచ్చి బ్రతుకుతున్నాం, కానీ తను బ్రతికి జాతిని బ్రతికించగలం. విజయ్ ఇలాంటి యువకుల జవజీవాల్ని కూడా చంపి జాతికి చితిపెట్టిన వాళ్ళం కావద్దు. హలో హలో, మనోహర్ స్పీకింగ్. ఆపరేషన్ అంతం స్పీకింగ్. ప్రొసీడ్. ఓకే. విజయన మాట్లాడింది? ఎస్ సార్. ఆ గ్యాంగ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని పట్టుకున్నాడట, వెంటనే నన్ను బయలుదేరమన్నాడు. నేను చెప్పలా, అతని కార్యశూరుడు. ఓకే, నువ్వు వెంటనే బయలుదేరు. అలాగే సార్. మనోహర్. సార్. అతని తల్లి మరణ వార్త అతనికి ఏమాత్రం తెలియకూడదు సార్. ఇట్స్ ఎన్ ఆర్డర్. ఓకే సార్. మనోహర్, వీటి పేరు బేగ్. ఈ ముఠాలో చాలా ముఖ్యమైన వాడు. వీడిని తీసుకెళ్ళి కస్టడీలో పెట్టు, మిగతా వరాలు తర్వాత చెప్తాను. విజయ్. సరే సరే, కమ్ ఆన్. గుడ్ నైట్ బేగ్. నీలాంటి వాళ్ళకి ఈ లాకప్లో ఇచ్చేవారు విశ్రాంతి గదులు. ఈ లాకప్లో తాళం కప్పులో నన్ను బంధించలేవు ఆఫీసర్. నన్ను విడిపించుకునే వాళ్ళ చేతిలో ఇప్పుడైనా బుడ్డి తల్లి కోసం గుడ్డు కారకు బాయ్ బ్రేక్ వదిలి కారు ముందుకు పోని అర్జెంటుగా పార్టీ ఆరంజేయాలి. కమా. సమయానికి లేకుండా పోయాడు.
ఎక్కడ చచ్చాడో అబ్బే ఇంకెక్కడ చచ్చి ఉంటాడు ఏ ఒగలాడి కౌగిళ్ళ కటకటాల్లోనో పడి ఉంటాడు సెంట్రల్ రికార్డ్ ఆఫీస్ నుంచి సంజీవ్ పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకొచ్చినంత సులభంగా మన ఫైల్ కుట్టేసుకుంటున్నది తెట్ట ఇలాంటి మహాత్ముల సేవ చేసే అవకాశం కలగటం నా అదృష్టం అయితే ఇవాళ వీరిని ఆనందపరిచి నీ అదృష్టాన్ని పండించు రండి పదండి వాణ్ణి మోసగాళ్లకు మోసగాణ్ణి అస్తి సభాతి బాల్ నేనే కన్వర్లాల్ తిమ్మళ్లకు మోసగాణ్ణి అస్తి సభాల్ నేనే కన్వర్లాల్ అరే బస్తి సభాల్ పదవుల్లో కీర్తి తెలుసు పదవుల్లో ఖైబు తెలుసు మధువుల్లో ఊపు తెలుసు నాచ లైల నాచ ఆటల్లో తాళం తెలుసు ఆడించే పాళం తెలుసు ఓడించే బాటం తెలుసు గాబో శీల గాబో అదిరే అబ్బడి దిబ్బ అడి సబబ్బ అబ్బా నే ఊరికి మనగాణ్ణి నా పేరుకు తగినోణ్ణి నే ఊరికి మనగాణ్ణి నా పేరుకి తగినోణ్ణి మంచి వాళ్లకు మంచివాణ్ణి మోసగాళ్లకు మోసగాణ్ణి వస్తి మే సవాల్ నేనే కన్వర్లాల్ అరే వస్తి మే సవాల్ నేనే కన్వర్లాల్ పగలు తెలుసు వ్యాపారి దిగులు తెలుసు సంసారి కథలు తెలుసు నాచ లైల నాచ నాచ గవ నాచ కింద కన్వర్ దెబ్బ అదిరే నబ్బడి దెబ్బ అడి సబబ్బ అబ్బా నే ఊరికి మనగాణ్ణి నా పేరుకి తగినోణ్ణి నే ఊరికి మనగాణ్ణి నా పేరుకి తగినోణ్ణి మంచి వాళ్లకు మంచివాణ్ణి మోసగాళ్లకు మోసగాణ్ణి బస్తిన్నే సవాల్ నేనే కన్వర్లాల్ బస్తిన్నే సవాల్ నేనే కన్వర్లాల్ నే ఊరికి మనగాణ్ణి నా పేరుకి తగినోణ్ణి నే ఊరికి మనగాణి నా పేరుకి తగినోణ్ణి మంచి వాళ్లకు మంచివాణ్ణి మోసగాళ్లకు మోసగాణ్ణి వస్తి మే సవాల్ నేనే కన్వర్లాల్ వస్తి మే సవాల్ నేనే కన్వర్లాల్ Thank you.
అవును బేటే, జైలు నుండి పారిపోయి వచ్చాననుకుంటున్నావా? నా ఇన్స్పెక్టర్ విజయ్, నిన్నెవరైతే ఇక్కడికి పంపించారో వారే నన్ను విడిపించారు. కుమార్, నీవు తీసిన ఫోటోలు, రికార్డ్ చేసిన సాక్ష్యాలు మర్యాదగా ఇచ్చాయి. రాజు వస్తాం, విజయ్ పారిపోతున్నాడు, రండి. మీరే అనుకున్నారు ఈ దిక్కుమాల దాన్ని చూడడానికి వేరెవరు వస్తారు? రండి రండి. విజయ్ వార్తలు తెలియనందుకు బెంగపడుతున్నావు చెల్లెమ్మా. బెంగ బెంగపడి కన్నీళ్లు పెడితే ఆయన వచ్చి కన్నీళ్లు తుడుస్తాడన్న నమ్మకం నాకెప్పుడో పోయింది. ఆడవాళ్ళం మనం ఎప్పుడు అలా నిష్ఠూర పడకూడదు, పైగా ఈ స్థితిలో. అవునులే శాంతి, నిష్ఠూరం ఎందుకు? ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడొస్తారో అని ఆలోచించే హక్కు కూడా నాకు లేదు. వర్షం పడ్డప్పుడు చెట్లు నవ్వినట్టు ఆయన వచ్చినప్పుడే నేను సంతోషించాలి శాంతి, సంతోషించాలి. చెల్లమ్మా, ఇదేనాడు వెదకనా కనపడిన చంద్రుడు తదేనాడు తనకు తానే కనిపిస్తాడు. నిండు చూడాలి, నువ్వు అనవసరంగా కంగారు పడి నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకు. విజయ్ త్వరలోనే వస్తాడు. అవునులే మనోహర్, ఈ మాటలు చాలాసార్లు చెప్పావు, నీకు మాత్రం ఏం తెలుసు ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. కమ్ ఆన్ ఇన్స్పెక్టర్ విజయ్, ఫోటోలు ఎక్కడ దాచావా చెప్పు. నేను చెప్పను. ఇది పుర్రెలతో పునాదులు వేసి అస్థిపంజరాలతో ఈ టోపీ వాళ్ళ కట్టించిన యమకోపం. పంబ రేకొట్టి పీనుకుల చేత కూడా అమ్మ పలికిస్తాం. నా అస్థి పంజరంతో మరో అంతస్తు కట్టుకుని నా రక్తంతో రంగు వేస్తానన్న భయపడి మీరడిగే నిజం చెప్పే పీనుక్కాడి ఇన్స్పెక్టర్ విజయ్. మీరు మనుషులు కారా రాక్షసులు? అది నువ్వు తెలుసుకోవాలనే ఈ పాఠాలు నేర్పావు, ఇప్పుడు తెలుసుకున్నావుగా, నిజం చెప్పు. వాడిని అలా కొట్టే మాట్లాడాడు పార్ట్నర్, క్రిస్తులాగా మేకులు కొడితే గాని కొనవు పిరికొచ్చి కొండ నాలుకతో. క్రీస్తుని చంపిన అతను పంచిన ప్రేమనెవరు చంపలేరు. అల్లూరి సీతారామరాజును అంతం చేసినా అతను ఆరంభించిన విప్లవాన్ని ఎవరు అంతం చేయలేరు. మహాత్ముణ్ణి చంపినా అతను తెచ్చిన స్వాతంత్రాన్ని ఎవరు చంపలేరు. నన్ను చంపినా నిజాన్ని చంపలేరు. నిన్ను అంత తేలిగ్గా చావనివ్వం, నువ్వు పట్టుకున్న మా రహస్యాల్ని పుట్టుకునిపో. ఇలాంటి సింపుల్ పద్ధతులతో దారికి రాడు పార్ట్నర్, లాటు పద్ధతి, ఘాటైన పద్ధతి. వీడి గోళ్లు పీకేసి కారం చల్లితే వీడు చెప్తాడు, వీడెబ్బ కూడా చెప్తాడు. ఆ
ఈ మొండి పోలీసు కుక్కకు కరెంట్ షాక్ పెట్టి త్రిశంకు స్వర్గం చూపిస్తే తప్ప నిజానికి ఎక్కడు. కమాన్ డోంగరే. ఇన్స్పెక్టర్, నీలో ఎంత పగరున్నాయి కరెంట్ పవర్ తో ఎగిరిపోతుంది, నీ నెత్తురు ఆవిరేగుతుంది. నిజం చెప్పి నీ ప్రాణాలు నిలబెట్టుకో. గరళం కూడా కొందరి పాలిటి సంజీవ్ అవుతుంది. కరెంటు కాదు కదా, పిడుగు నెత్తిన పడ్డ భయపడి మాటలతో లాభం లేదు. బే స్విచ్ ఆన్ చేయి. రాళ్లను పలికించవచ్చేమో గాని వీడి చేత నిజాన్ని పలికించడం అసాధ్యంలాగా ఉంది. ఎస్ పార్ట్నర్స్, వాడు శరీరాన్ని తూట్లు పొడిచినా నిజం చెప్పడు. వాడి గుండెను కోసి నిజం చెప్పించగల రంపం కావాలి, దాన్ని నేను తీసుకువస్తా. మాట్లాడేవండి, ఏమిటి ఇదంతా? నాతో మాట్లాడండి. అవునండి, ఏమిటి ఇదంతా? ఎవరు మిమ్మల్ని ఇలా కట్టిపడేశారు? ఎవరు వీళ్ళంతా? మీరు లండన్ వెళ్ళలేదా? లేదు మేడం, లండన్ వెళ్తున్నట్టు నటించి నిన్ను మమ్మల్ని మోసం చేసి వచ్చి ఈ అగ్నిగుండంలో పడ్డాడు. అగ్నిగుండమా అంటే ఆయన ఏం తప్పు చేశారని ఇలా కట్టిపడేశారు? మీకే అపకారం చేశారని ఇలా హింసిస్తున్నారు? నేను చెప్తా ప్యారే, నీ భర్త మా రహస్యాలు పట్టి మమ్మల్ని ఉరికంబానికి ఎక్కించాలని వచ్చాడు. మా రహస్యాలు పట్టి తాను పట్టుపడ్డాడు. ఆ రహస్యాలు ఎక్కడ దాచాడో నీ ముగుడి చేత చెప్పించి నీ మాంగళ్యంతో పాటు నువ్వు మోస్తున్న నీ ముద్దుల మూటను కూడా కాపాడుకో. ఏమండి, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? ఇన్నాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటూ కడసారి కన్న తల్లి చూపులు కూడా నోచుకోకుండా మీరు అనుభవిస్తున్న నరకం ఇదా అండి? వాళ్ళ రహస్యాలు ఏమిటో చెప్పేయండి. కావాలంటే తను పడ్డ కష్టానికి కోరినంత డబ్బిస్తాను. మీ పాపిష్టి డబ్బు మాకెందుకు? ఇన్ని క్షేమంగా వదిలితే నాకంతే చాలు, చెప్పేయండి. ఏమండి, వాళ్ళు అడిగే బాబా వాళ్ళ మొహాన పారేస్తే మనం ఈ నరకం నుండి బయటపడదామండి. సునీత, వీళ్ళు మనుషులు కారు, అమాయకులైన ప్రజల జీవితాలని పచ్చికలా మేసే ఆంబోతులు. కట్నాలు ఇచ్చుకోలేక, ఆకలి మంటలు చల్లార్చుకోలేక అంగలార్చే కన్నె పిల్లల మాన ప్రాణాలను పరదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకునే కసాయి వాళ్ళు, నా చెల్లెలు శోభను నమిలి మింగిన తిమింగలాలు, దొంగ నోట్లతో దొంగ బంగారంతో దేశ సౌభాగ్యాన్ని కుంగతీస్తున్న గజ దొంగలు, ఇలాంటి వాళ్లను బ్రతకనివ్వమంటావా? మన క్షేమం కోసం, మన ప్రాణం కోసం
ఎంతో మంది ప్రాణాలని బలి చేయమంటావా? చెప్పు సునీత, చెప్పు. ఆడపిల్ల తనేం సమాధానం చెప్పగలదా మగాడా? నేను చెప్తావేను? నువ్వు చెప్పినవన్నీ నిజా, కానీ నువ్వు ఒక ఉద్యోగి మాత్రమే. నీకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. నీ పైవాడు నిన్న ఒక పని చేయమంటే చెయ్యాలి, మానమంటే మానాలి. అంతేగాని నువ్వే దేశం అనుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తే తన చెయ్యి తన నెత్తి మీదే పెట్టుకుని తగులబడ్డ భస్మాసుడు అయిపోతావు. జాగ్రత్త. అంతేగాదు ఇన్స్పెక్టర్, తన ప్రాణాలు కాపాడుకోలేని వాడు ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడగలడు? ఆ మాత్రం రాజకీయం తెలియని వాడివి ఇన్స్పెక్టర్ ఎలాగయ్యావయ్యా? బుల్బుల్, నీ మొగుడికి కాస్త బుద్ధి చెప్పు. దుర్మార్గుడా, నా భర్త బుద్ధి చెప్పాలా? బుద్ధి, నీతి, న్యాయం లేని రాక్షసులరా మీరు. ఆయన ఒక్క క్షణం విడిచిపెట్టండి, మీకు జన్మ జన్మలకు బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు. నీకు నీ మొగుడు పైత్యం అబ్బిందన్నమాట. ఈగలు ఒకటైనప్పుడు నాదం వేరు కాదు కదా పార్ట్నర్? అవునరా, మేమిద్దరం ఒకటే, మా మాట ఒకటే, మా పలుకు ఒకటే, మా ప్రాణం ఒకటే. ఎవండి, మన ప్రాణాలు పోయినా సరే వీళ్ళు మటుకు బ్రతకూడదు. అవునండి, మీరు నిజం చెప్పినా వీళ్ళు మనల్ని బ్రతకనివ్వరు. చెప్పొద్దు. వాడు చెప్పడని మాకు తెలుసు. చెప్పించిన దానికే నిన్నిక్కడికి రప్పించాము. కానీ చెప్పొద్దు అని చెప్పడానికి కాదు. సునీత, రేబేక్, ఆడదాని మీద చేయి చేసుకోవటం కాదురా. భగతనం ఉంటే నాతో చెప్పించుకోండి. నిజం చెప్పే వరకు నీ ప్రాణాలు తీయమన్న నిజం నీకు తెలుసు ఇన్స్పెక్టర్. అందుకే నీవు పలకవనే తెలిసి నీ చిలకలా కొలికిని పలికిస్తున్నాం. యారే, నీ మొగుడిని నిజం చెప్పమని చెప్తావా లేక చేయమంటావా? నీచుడా, ఆడదాని మీద చేయి చేసుకున్నాడు బ్రతుకు అదో గతి పాలవుతుంది. నేను పరదేశిని త్యారి. ఈ పుణ్యభూమిలో పుట్టిన పూవంతుల్నే చూసిన గాని పురాణాలు చదవలేదు. నిజం చెప్పించు. సునీత, సునీత, చాలండి. చివరి క్షణాల్లో ఈ తులసి నీళ్లు పోశారు నా కోసం. నీ పట్టుదల వదలెత్తండి. ఈ అబ్బగింతలు కాదు నిన్ను పిలుచుకొచ్చింది. ఇప్పటికైనా వాడిని చెప్ప. వద్దు, చెప్పదండి. ఇది చెప్పదు, వాడు చెప్పడు. వీళ్ళ ముద్దుల బిడ్డను బయటికి లాగితే అప్పుడు చెప్తారు. ఇప్పటికైనా చెప్పి నీ పెళ్ళాన్ని బతికించుకోబేటే. వద్దండి, వద్దు. నా కోసం, నా కోసం మీ పట్టుదల వదలొద్దు. బ్రతికుండి మిమ్మల్ని బ్రతికించుకోలేకపోయినా చచ్చైనా మీలో శక్తిగా మారుతారు. మీలో ఒక శక్తిగా మారుతారు. కళ్ళారా చూసుకోవాలని మనం కలలు కన్న బిడ్డతో పాటు నేను వెళ్ళిపోతున్నానండి. సునీత, మీరు కట్టిన మాంగళ్యం మెడలోనే ఉంచుకొని, మీరిచ్చిన బిడ్డను కడుపులోనే దాచుకొని, నిండు ముత్తైదువుగా మీ పాదాల మీద ప్రాణాలు వదిలే అదృష్టం నాకు, నాకు చాలండి, చాలు. నా కోసం మీ పట్టుదల వదలొద్దు.
నేను బ్రతికుండి మిమ్మల్ని బ్రతికించుకోలేకపోయినా, నేను చచ్చైనా మీలో ఒక శక్తిగా మారతాను. అందరు ఆడపిల్లలా పుట్టినా కొందరిలాగా బ్రతుకం వేసుకున్న ఒక బానిసను నీ భార్య చావు చూశాక ఆడదానిగా పుట్టినందుకు ఈ మాత్రమైనా నీలాంటి మంచివాడిని ఆదుకోగలగడం నా అదృష్టం. బయట వ్యాన్ ఉంది, క్షేమంగా వెళ్ళిరా. రజని, బ్రతుకు చెడిన మనసు చెడిన ఆడవాళ్ళు ఉంటారని నా చెల్లెలను చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నిన్ను చూసి నిర్ధారణ చేసుకున్నాను. నీ మేలు మర్చిపోలేను. వస్తాను. సార్, విజయ్ తన ప్రాణాలను తెగించి పట్టుకున్న నేరస్తుని మీరు విడిచిపెట్టారు. మీరు ఇక్కడ బేక్ కోసం జైలు తలుపులు తెరవడమే కాదు, అక్కడ విజయ్ కోసం మృత్యుద్వారాన్ని తెరిపించారు. విజయ్ వాళ్ళు విరోధని, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అని ఆ ముఠాకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా సార్? ఆలోచించే అవకాశం నాకు లేదు మనోహర్. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పైవాళ్ళు చెప్పింది ఆచరించక తప్పదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు, నాయకులను ఊరేగిస్తారు, పదవుల్లో కూర్చోబెట్టి గౌరవిస్తారు. ఆ పదవే నన్ను భయపెట్టింది. ఆ కుర్చీ అధికారమే నన్ను శాసించి బేగును విడుదల చేయించింది. పదవి మిమ్మల్ని భయపెట్టిందా? ఎవరి కుర్చీ అధికారమో మిమ్మల్ని శాసించిందా? లేక మీ కుర్చీ మీద మీకున్న మమకారం మిమ్మల్ని పెడమార్గం పట్టించిందా? మీ ఉద్యోగం ఊడుతుందని, మీ హోదా దెబ్బతింటుందని, మీ భార్యాబిడ్డల భవిష్యత్తు చెడిపోతుందని అధికారానికి బానిసై ఆత్మని చంపుకుని బేగిన విడుదల చేశారు. గుర్తుందా ఆఫీసర్? ఒకనాడు మీరే నన్ను స్వయంగా పిలిపించి, విజయ్, నీ శక్తి సాహసాలు, నీ తెగింపు త్యాగాలు, నీ పట్టుదల, ప్రజాభక్తి ఈ సమాజానికి ఎంతైనా అవసరం, కదులు, నీతికి ప్రాణం పోయి అవినీతిని అంతం చేయి జాతి గౌరవానికి జీవం పోయని ఊపిరిలో ఊపిరి గెలిపి నన్ను ఉసిగొలిపాను. ఆ తీయని మాటలతో, వెచ్చని ఉత్సాహంతో, కనీసం కన్న తల్లికి కట్టుకున్న భార్యకి కూడా చెప్పకుండా ప్రాణాలకు తెగించి ఆ రాక్షసులు సృష్టించిన అమానుషపు అగ్నిగుండాన్ని ఆర్పడానికి నేను మంటల్లోకి దిగితే ఒడ్డు నుండి నీళ్లు చల్లటానికి బదులు మీరు పెట్రోల్ పోశారు, నన్ను నిలువున కాల్చారు. మీరు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి ఆ టోపీవాలా, కాబులీవాలా, బేగులు నా కళ్ళెదుటే నా చెల్లెల్ని చిత్రహింసలు పెడుతుంటే నా కన్నీళ్లు నేనే తాగి చేతగాని వాళ్ళ, చల్లం లేని వాళ్ళ చాలా నిలబడిపోయాను. ఒక్కగానొక్క కొడుకు కోసం ఆశలన్నీ ఉగ్గబట్టిన నా తల్లి కనీసం చివరి చూపు కూడా నోచుకోక నిరాశపడి ప్రాణాలు వదిలి పాడె మీద శ్మశానానికి వెడుతుంటే దూరనిచ్చి చూస్తూ నా భుజాలు నేనే ఒత్తుకుంటూ బొమ్మలా నిలబడిపోయాను. ఎందుకో తెలుసా? నా భుజాలు మొయ్యవలసిన పవిత్రమైన నా తల్లిపాడె కంటే మీరు నా భుజాల మీద పెట్టిన బాధ్యత ఇంకా పవిత్రమైందని ఆఫీసర్. నా నోరు తెరిపించలేక, నా చేత నిజం చెప్పించలేక నా కళ్ళెదుటి రెండు చూలాలైన నా భార్యను కడుపు మీద తన్ని తన్ని, కడుపులో ఉన్న పసిగుడ్డును కూలబడిచి ఎత్తుటి మడుగులో ముచ్చి చంపేస్తుంటే నా గుండె రాయి చేసుకుని ఊపిరి చెవుల్లో దాచుకుని బ్రతికి బయటపడ్డాను. ఎందుకో తెలుసా?
ఆ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగించి న్యాయాన్ని బ్రతికించి నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చానన్న తృప్తితో వెళ్ళిపోవాలని ఆఫీసర్. ఆ శక్తి సామర్థ్యాలతో నీతి నిజాయితీలతో నేను సంపాదించుకున్న మెడల్ లాగేసి ఆ మెడకు అపజయం ఆహుతి అన్న మెడల్ తగిలించిన ద్రోహి మీరే. చెల్లిని తల్లిని భార్యాబిడ్డల్ని చంపింది మీరే. నా సమస్తాన్ని సర్వనాశనం చేసింది మీరే. అయినా అన్నీ పోయి మిగిలిన నేను సమాజం కోసం బలిదానం కావటానికి సిద్ధంగా ఉన్నాను. మీలో ఏమోలైనా మానవత్వం మిగిలింటే, ప్రజాప్రభుత్వం మీద గౌరవం ఉంటే, మీరు తింటున్న ప్రజాప్రభుత్వం మెతుకులేనని గుర్తుంటే ఆ దేశ ద్రోహులను అరెస్ట్ చేయండి. తిరుగులేని సాక్ష్యాలు మీ దోసిట్లో పెడుతున్నాను. దేశానికి పట్టిన ఆ చెడ పురుగులను తుదమట్టించండి. మీరు మొదలెట్టిన ఆపరేషన్ అంతం కాదు, ఆరంభం అని రుజువు చేయండి ఆఫీసర్ ప్లీజ్. చక్రధర్ స్పీకింగ్. ఇన్స్పెక్టర్ విజయ్ అరెస్ట్ చేసి వాడి దగ్గర ఉన్న సాక్ష్యాలను వెంటనే నాకు పంపించు. కానీ అతను చాలా మంచివాడు సార్. హరి కథలు చెప్పకు, చెప్పింది చేయి. ఏదైనా తికమక జరిగిందో జాగ్రత్త. ఇది నా పర్సనల్ అండ్ ఫైనల్ ఆర్డర్. ఎస్. దారుణం కాదు విజయ్, ధర్మం. నీకు జరిగిన అన్యాయాలన్నిటికీ కారణం నేనే. నీకే కాదు, నా పదవికి ఈ దేశానికి కూడా నేను ద్రోహం చేశాను. అందుకే ఈ పదవిలో ఉండే హక్కు కానీ ఈ దేశంలో బ్రతికే అర్హత కానీ నాకు లేవు. నేను బ్రతుకుంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడే వచ్చిన ఆర్డర్ ప్రకారం దేశం కోసం సర్వం త్యాగం చేసిన నిన్ను దేశ ద్రోహులకు అప్పగించాలి. ఆ పని నేను చేయలేను విజయ్, ఆ పని నేను. చేయొద్దు అని అర్థించడానికి రాలేదు. నీ పాపిస్ట్ బ్రతుక్కి సమాధి కట్టి ఈ ప్రజల్ని శాశ్వతంగా నీ దౌర్జన్యం నుంచి తప్పించడానికి వచ్చాను. అంటే నన్ను అంతం చేయడానికి వచ్చావా? అంతం కాదు, ఆరంభం. ఈ రాక్షస సంహారం నీ చావుతోనే మొదలు. హలో పోలీస్ స్టేషన్. నువ్వు
ధ్రువా. Thank you.
న్యాయ న్యాయాల పోరాటంలో న్యాయ నిర్ణేతలుగా మీరే తీర్పు చెప్పండి.